రెండవసారి ఫిర్యాదు చేసిన అనంతరం ఇటు రాజధాని మీద ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో లావణ్య ఉన్నారు. లావణ్య, ఎటువంటి న్యాయం కోరుతున్నారు? ప్రజెంట్ ఇప్పటికే పోలీసులు కేసు కూడా నమోదు చేశారు రాజధాని మీద, ఏం న్యాయ పోరాటం చేస్తున్నారు? నాకు ఆ మనిషి కావాలండి. మనిషి కోసం నేను ఎక్కడిదాకైనా ఫైట్ చేస్తాను. అంటే ఏ రకమైనటువంటి మనిషి కోసం ఫైట్ చేయడం అంటే, ఇప్పుడు రాజతరుణ్కు సంబంధించి ఇప్పుడు అనేక, ఇప్పుడు మీరు ఏదైతే మాల్వి మల్హోత్రాకి సంబంధించి కావచ్చు, రాజతరుణ్కి సంబంధించి కావచ్చు, వాళ్ళ మధ్య వీడియోలు బయటపెట్టిన తర్వాత ఇప్పుడు తను మీకు కాల్ చేసి కూడా మీతో మాట్లాడటం లేదండి. తను నేను కేసు పెట్టక 15 రోజుల ముందే నన్ను ఆల్రెడీ బ్లాక్ చేసేసాడండి. నన్ను బ్లాక్ చేశాడండి. 15 డేస్ అవుతుంది బ్లాక్ చేసి. మరి నాకు ఎటువంటి కాంటాక్ట్ లేదు. ఇంకా మనిషి ఉన్నాడో లేదో తెలియదు. తను బ్లాక్ చేసి అబ్బాయి ముంబైకి వెళ్ళడం లేదా వాళ్ళు కొత్తగా బతకాలి అనుకోవడం జరుగుతుంది. నా ఇంట్లో నాతో ఉండాల్సిన మనిషి వెళ్ళిపోతే ఇంక నేను ఎవరికి చెప్పుకోను, ఎవరిని ఆశ్రయించుకోను. నా పేరెంట్స్ నుంచి సపోర్ట్ కూడా లేదు లవ్ మ్యారేజ్ అవ్వడంతో. ఫ్రెండ్స్ని ఎవరిని అడగలేను. మనిషిని కోల్పోయాను, కోల్పోతానేమో అన్న భయంతో నేను వచ్చాను. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఫస్ట్సారి ఫిర్యాదు చేసిన తర్వాత అప్పుడు పోలీసులు దీనికి సంబంధించి ఆధారాలు కావాలని చెప్పినప్పుడు మీరు రెండోసారి ఆధారాలు కూడా సమర్పించడం జరిగింది. ఎటువంటి ఎవిడెన్స్ ఉన్నారు వాళ్ళు పోలీసులు? అంటే నేను ఏదో ఎటువంటి ఎవిడెన్సెస్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మా జీవితం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఒకవేళ మేము ఫేస్బుక్లో పరిచయం అయ్యామని చెప్తే ఫేస్బుక్ నుంచి ఇప్పుడు మాకు ఎండింగ్ వరకు లాస్ట్ వరకు అన్ని రకాల ఎవిడెన్సులు ఇచ్చామండి. మీరు ఫిర్యాదు చేసిన తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక మీకు సంబంధించినటువంటి ఆడియో నెచ్చర వైరల్ అవుతోంది. ఇందులో మీరు రాజ్ తరుణ్ కన్నా కూడా మస్తాన్ సాయి అనే వ్యక్తిని కావాలి అనుకుంటున్నట్టు కూడా ఆడియోలో ఉంది. మరి ఆడియోకి సంబంధించి మీరు సరిగ్గా విన్నానండి. ఒకసారి మస్తాన్ సాయి కావాలని అనడం ఏముండదు. మీరు రండి, మీకు నా అవసరం ఉంది. తను నన్ను తిడుతున్నాడు, గలీజ్గా తిడుతున్నాడు. ఆ వర్డ్ ఏదైతే మెన్షన్ చేశారో అవన్నీ తిడుతున్నారు. బూతులు ఎవరికి రాకుండా ఉండవండి. మనం మనుషులం అందరూ ఒక టైంలో ఇంకా బస్ట్ అయితే మాట్లాడతారు, కొంతమంది సరదాగా కూడా మాట్లాడతారు. బూతులు మాట్లాడినంత మాత్రాన క్యారెక్టర్ అసోసియేషన్ చేయొద్దు. బూతులు మాట్లాడుండొచ్చు, నేను మాట్లాడతాను, నాకు కోపం వస్తే కూడా మాట్లాడతాను. అది ఎవరి మీద మాట్లాడుకుంటాను? నా మనిషి మీద మాట్లాడుకుంటాను. నాకు హక్కు ఉంది, నేను మాట్లాడుకున్నా, నేను తిట్టాను. అతను అది రికార్డ్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు ఇలా యూజ్ చేసుకుంటున్నాడు అంటే ఎందుకు ప్లాన్డ్? వాళ్ళ ప్లాన్ ఏంటి అన్నది, దీని వెనకాల ప్లాన్ ప్రకారమే రికార్డ్ జరిగింది అన్నది గుర్తిస్తే నా ఇక్కడ ఇంతసేపు డిస్కషన్ ఉండదు. అటు వెళ్తుంది కెమెరా వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళ సైడ్ చూస్తుంది. ఇప్పుడు నన్ను ఆడియో ఏదైతే జరిగిందో ఆడియోకి సంబంధించి అది అసలు ఏ సందర్భం, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, సిచ్యువేషన్ ఏంటి అసలు ఆ సందర్భం? ఆ టైంలో అంట మాల్వి వారం రోజులు ఇంట్లో ఉండాలనుకుందంటాం. సో ఆ అమ్మాయికి ప్రాబ్లం, నేను ఇంట్లో ఉంటే ఆ అమ్మాయి మరి ఉండాలనుకుంటుందో మరి ఏం చేయాలనుకుంటుందో అని తెలీదు. నేను నన్ను మా ఇంట్లో నుంచి పంపించడానికి మాల్వి రాజుని కోరుకుంటే రాజు నన్ను టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశాడు. నన్ను నా అంతటగా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచి నా మీద అసభ్యకరంగా పాట పాడాడు. అనుకుంటూ స్పెసిఫిక్గా చేసుకుంటూ పాట పాడుతున్నాడు. నేను అడిగినప్పుడు నువ్వు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తరుముకుంటావేంటి అని కూడా అనిపిస్తుంది, నీకు నువ్వే అనుకుంటావేంటి అని. అలా 3 రోజులు నన్ను పెట్టాడు. ఇప్పుడు నాకు తెలుస్తుంది కదండి, అంటే డైరెక్ట్గా వచ్చి కొట్టాల్సిన అవసరం లేదు. వెనక నుంచి ఏదో కొట్టి అటు ఇటు చూస్తే మనకు అర్థం కాదు కొడుతున్నాడు పని, ఎవడో కొడుతున్నాడు అని. అలా రాస్తారు నాకు 3 రోజులు చేశాడు. బస్ట్ అయ్యాను నేను. అంటే మీరు ఆ మాటలు మాట్లాడిన సందర్భంలో మీరు కాన్షియస్గానే ఉన్నారా? ఖచ్చితంగా మీరు కాన్షియస్లో ఉండి ఈ మాటలు కూడా మాట్లాడాను. నాకు దెబ్బ తగిలింది, బాటిల్తో నాకు కొట్టారు, నా డ్రెస్సు అదంతా తడిసిపోయి నాకు హెల్ప్ కావాలి అనుకున్నాను. అంత జరిగినా కూడా అతను ఇలా కూర్చున్నాడు. ఒకవైపు మాల్వి మల్హోత్రా ఈ విషయానికి సంబంధించి మీరు ఏదైతే కొన్ని చాట్స్ను రిలీజ్ చేయడం జరిగిందో, వాళ్ళ పేరెంట్స్ యొక్క నెంబర్లను ఎలా ట్రాక్ చేశారు, అసలు మా పర్సనల్ విషయాలు ఎలా తెలిసాయి, దీనింటికి సంబంధించి కూడా ఒకవైపు నా షీ టీమ్స్లో కంప్లైంట్ చేసింది. మరి వీటికి సంబంధించి షీ టీమ్లో కంప్లైంట్ చేయమనండి. ఆమె మరి ఆమె మనుషులు మాల్వి మల్హోత్రా రాస్తారని ఒక్కరిని పక్కన పెట్టేస్తే మనుషులందరినీ పిచ్చోళ్ళని చేయొచ్చు అనుకుంటుందేమో. వాళ్ళ బేసిక్ కాల్ లిస్ట్ తీసినా అర్థమైపోతుంది కాల్ నా నంబర్ నాకు వాడి వాళ్ళ నంబర్ నాకు ఎక్కడి నుంచి వచ్చిందో. రాజ్ తరుణ్ అనే వ్యక్తి మండి అని వాళ్ళ ఊరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ డాడీ రాజ్ తరుణ్కి నువ్వు లావణ్యను వదిలేస్తే మీ పెళ్ళికి ఒప్పుకుంటాను అని చెప్పడం జరిగింది. వాళ్ళు వాళ్ళ తమ్ముడైతే ఇతన్ని జిజానా జిజ్జు ఏదో కుక్కపిల్లని జుజ్జు అన్నట్టు బావాని పిలుస్తాడంట. నేను ఇక్కడ అది ఉండుంటే చిప్పికట్టు తిరిగేసి కొట్టేదాన్ని. మన పాత కాలంలో ఇలాంటి సంబంధాలు పెట్టుకుని అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళని ఎవరైతే కళ్ళల్లో కారం కొట్టి చిప్పికట్ట పెట్టుకొడతారో అలా కొట్టకుండా, అది మొన్నది అది అబద్ధం చెప్తుంటే కళ్ళద్దాలు పెట్టుకుని అబద్ధాలు చెప్తుంటే దాని సొల్లంతా విన్నారు అసలు. మరి ఏ ఒక్కరు మరి నేను ఎవడ ఇప్పుడు ఆమె లేను అంది, 8 నెలల నుంచి సంబంధం లేదు అంది. నేను అన్నీ చూపించాను. ఎవరు ఏ ఒక్కరు క్వశ్చన్ చేశారు అసలు? మీరు ఇన్ని క్వశ్చన్స్ రిపీటెడ్గా నన్ను అడుగుతున్నారు.
మాల్వి మల్హోత్రాకు సంబంధించి అంటే ఆమెకు రాజ్ తరుణ్ కు మధ్య లవ్ ఉందని చెప్పండి, మీరు అంటున్నారు ఎటువంటి సంబంధం లేదు అంటే మాల్వి మల్హోత్రా తెలియజేస్తారు. వాళ్ళిద్దరిది లవ్ కాదండి, వాళ్ళిద్దరిది ఫక్ బడీసా సెక్స్ ఏదో ఇంకా నేను చాలా ఓపెన్ అప్ అయిపోయి మాట్లాడుతున్నాను. వాళ్ళది అక్రమ సంబంధం అని చెప్పండి, ప్లీజ్ లవ్ అని అయితే అనొద్దు. అంటే ఏంటి అంటే మీరు ఫైనల్గా చెప్పండి, ఇప్పుడేమో ఒకవైపున రాజ్ తరుణ్ మీద అభియోగాలు చేస్తున్నారు, తనకు సంబంధించినటువంటి ప్రూఫ్లు అన్ని కూడా ఇప్పటికే మేము పోలీసులకు సబ్మిట్ చేయడం జరిగింది, స్టిల్ ఇప్పటికీ మీరు రాజ్ తరుణ్ కోరుకుంటున్నారు, మరి ఏం న్యాయం కోరుకుంటారు? అతను ఇప్పుడు ఏదో దొంగతనం చేశాడనో మనిషిని నేను వదిలేనండి, నేను మార్చుకోవడం ఏదో చేసుకుంటా, లేదా నేను ఏదైనా తప్పు చేస్తే అతను మార్చుకోవాలి. తప్పు చేశాడు అని కదా ఒక రీజన్తో వదిలేసుకోవాలనుకుంటే ఇంకా అది ఏ రిలేషన్ ముందుకెళ్ళదు. ఈ పరిణామాల తర్వాత కూడా రాజ్ తరుణ్ మీ దగ్గరకు వస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రావాలండి, ఎందుకు రాకూడదు? మరి ఎందుకు నా జీవితం నాశనం చేశాడు? నా పదవులు నాకు వెనక్కి ఇమ్మనండి, నా లైఫ్ ఇమ్మనండి వెనక్కి. నేను చేసిన సాక్రిఫైసెస్ నాకు వెనక్కి ఇవ్వండి, నేను చేసిన చాకరీ నాకు వెనక్కి ఇమ్మనండి. నేను నా మనిషి అనుకొని చేశాను, వాడే లేదు అన్నప్పుడు మన నాకు నాకు ఇవ్వాలి వెనక్కి. అంటే ఇప్పుడు మనిషి ఒకవేళ మీ దగ్గర లేకుండా మీకు ఏదైతే ఇప్పుడు పెళ్లి చేసుకున్నారని చెప్తున్నారు కాబట్టి వాటికి మీ నెలవారీ ఎక్స్పెన్సెస్ వరకు ఇచ్చేసి లేదండి, ఇలాంటిది వాటి కోసం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఉంటుంది అనుకోలేదు. నాకు వద్దండి, అలా నాకు కంపెన్సేషన్ డబ్బులు అలా తీసుకొని అయితే నేను ఉండను. మీరు పోలీసులను ఆశ్రయించినప్పుడు ఫైనల్గా చెప్పండి, అంటే మీకు మీకు చేసిన న్యాయానికి సంబంధించి పోలీసులు ఎటువంటి హామీ ఇవ్వటారు? ఇప్పటికే డీసీపీ కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. సో ఏం చెప్తారు? నేను ఏదైనా తప్పు చేశాను అని అంటే ఆ మనిషిని నమ్మడమే. మళ్ళీ తప్పు చేస్తున్నాను, ఆ మనిషి వస్తాడనేమో ఒక మరి హోప్ అనుకొచ్చి నమ్మట్లేదండి, హోప్ అనుకుంటాను. రావాలండి, నేను ఈ మనిషి మీద కొంచెం ఏమైనా అనుమానం ఉండుంటే నేను చాలా తెలివిగా రిజిస్టర్ చేయించుకోవడమో లీగల్ చేయించుకోవడమో చేసేదాన్ని. నా తప్పు ఉంది నేను, కాకపోతే నేను అబద్ధం చెప్పట్లేదు, అతనికి తెలుసు. ఎక్కడిదాకైనా ఫైట్ చేస్తాను. సో అది ఖచ్చితంగా తనకు రాజ్ తరుణ్ కావాలి, దీనికి సంబంధించి ఎంతవరకైనా సరే న్యాయ పోరాటం చేస్తానంటూ కూడా లావణ్య తెలియజేస్తుంది.